హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చు అండి. అందుకుగాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లేస్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే చాలా మంది ఏం చేశారంటే ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేశారండి. తర్వాత వచ్చిన తర్వాత అయ్యో ఇంత ఈజీగా ఉండే ఈ క్వశ్చన్కి మేము సమాధానం చేయలేదు అని బాధపడ్డారండి. ఏంటంటే ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏమన్నారంటే, ఒక లంబకోణ సమద్వీపం త్రిభుజ కర్ణం కొరక 12 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యమును కనుగొను అన్నారండి. లంబకోణ సమద్వీపం త్రిభుజం అంట దాని కర్ణం కొరత ఎంత అంటే 12 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యమును కనుగొను అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సబ్జెక్టు పైన సరైన అవగాహన లేకపోవడం. లంబకోణ త్రిభుజం అన్నారు. లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? లంబకోణ త్రిభుజానికి వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఏది? లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం. కానీ ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజం ఎలాంటిదంటే సమద్వీభావం, అంటే భుజము ఎత్తులు రెండు సమానంగానే ఉంటాయి. భుజము ఎత్తులు రెండు కూడా సమానంగానే ఉంటాయి. ఈ సమానంగా ఉండే విలువలు ఎలా తీసుకుంటామంటే మనము ఇక్కడ ఎత్తును ఏగానే తీసుకుంటాము, ఇక్కడ భూమిని కూడా ఏగానే తీసుకుంటాము. అప్పుడు ఏమైపోతుంది, ఇది హాఫ్ ఏ స్క్వేర్ అవుతుందండి. ఇది ఏమైందండి, ఇది హాఫ్ ఏ స్క్వేర్. ఇది ఎప్పుడంటే ఏమి ఇస్తే, లంబకోణ సమద్వీభావ త్రిభుజంలో ఒక భుజం కొలత ఇస్తే అప్పుడు ఏంటంటే ఇది హాఫ్ ఏ స్క్వేర్. ఎక్కడ భుజం కొలత ఇస్తే. కానీ ఇక్కడ భుజం కొలత ఇవ్వకుండా దేని కొలత ఇచ్చిందంటే కర్ణం కొలత ఇచ్చిందండి. ఇది భుజం కొలత. భుజం అంటే అర్థమైంది, ఇక్కడ లంబకోణ సమద్వీభావ త్రిభుజంలో భూమి కొలత ఇచ్చిన భుజమే అంటారు, ఎత్తు కొలత ఇచ్చిన భుజమే అంటారు. ఎందుకంటే ఇక్కడ భూమి ఎత్తుల పొడవులు రెండు పొడవులు కూడా సమానమే కాబట్టి. ఇక కర్ణం కొలత ఇచ్చినప్పుడు ఇది అందరికి తెలుసు, హాఫ్ ఏ స్క్వేర్ అందరికి తెలుసు. కర్ణం కొలత ఇచ్చినప్పుడు దీని వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ డి స్క్వేర్. ఈ 1/4 d² ఎలా రాస్తున్నారు మాస్టర్ మీరంటే, మనకు తెలుసు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణము వర్గము అనేది దాని భూమిపై వర్గము ఎత్తుపై వర్గాల మొత్తానికి సమానం. అనగా హైపోటెన్స్ d² ఈజ్ ఈక్వల్స్ టు భూమి ఏ స్క్వేర్ ప్లస్ ఎత్తు ఏ స్క్వేర్. d² = a² + a² 2a² ఓకే, 2 వస్తే a² = d² / 2. a² = d² / 2 అంటే ఏ స్క్వేర్ ఉన్న చోట ఏం రాసుకోవచ్చు అంటే మనం d² / 2 అని రాయవచ్చు. మరి హాఫ్ ఏ స్క్వేర్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎలా అవుతుందో ఫార్ములా సింప్లిఫై చేస్తున్నాడు. హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ ఉన్న చోట ఏం రాసుకోవచ్చు, d² / 2 రాశాను. అందుకే 2 2 4 1 / 4 d² విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1/4 d. డి వాల్యూ ఎంత, 12 స్క్వేర్ అంటే 12 × 12 4 1s 4 4 3s 12 12 3s 36
సెంటీమీటర్ స్క్వేర్. దీని యొక్క వైశాల్యం ఏమో విలువ ఎంతంటే 36 సెంటీమీటర్ స్క్వేర్, 36 చదరపు సెంటీమీటర్లు. చాలా మంది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు ఫ్రెండ్స్, చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే, మీకు ఓన్లీ భూమి ఎత్తిస్తే లంబకోణ త్రిభుజం వైశాల్యానికి హాఫ్ బిహెచ్ అని తెలుసు, అదేవిధంగా లంబకోణ సమద్విభవ త్రిభుజంలో భుజం ఇస్తే హాఫ్ ఏ స్క్వేర్ అని తెలుసు, కానీ కర్ణం ఇస్తే ఏందనే విషయం తెలియక చాలా మంది ఆన్సర్ చేయలేదండి. కర్ణం ఇచ్చినప్పుడు వైశాల్యానికి ఫార్ములా, ఏంటంటే 1/4 d² భుజం ఇచ్చినప్పుడు వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 1/a². ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్, అంటే ప్రీవియస్ క్వశ్చన్ టెట్ మరియు డిఎస్ లో ఉండే క్వశ్చన్లకి, అది తెలంగాణ కావచ్చు అదే విధంగా ఆంధ్రాలోనే కావచ్చు అండి, ఇలాంటి క్వశ్చన్లకి అన్నిటికి కూడా చాలా తేలిగ్గా సమాధానాలు ఇక్కడ భద్రికా క్లాసెస్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీగా మీరు క్లాసెస్ వినండి ఫ్రెండ్స్. ఓకే.